వివేకానంద రెడ్డి గారి హత్య కేసు రోజు రోజుకి ఒక మలుపు తీసుకుంటుంది. చాలాసార్లు ఇదే విషయాన్ని మనం చాలాసార్లు చర్చించాం. సో ఇదే విషయాన్ని మనతో పాటు చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్. హాయ్ సార్. హాయ్ సార్. రీసెంట్గా భాస్కర్ రెడ్డి గారు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారో అప్రూవర్గా మారిన దస్తగిరి అప్రూవర్గా మారడం తప్పని చెప్పేసి ఆయన పిటిషన్ వేశారు. దీనిపైన ఎలా స్పందించాలి? నిన్న వేశారు అనమాట. భాస్కర్ రెడ్డి అంటే అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదర్. ఎస్ సార్. ఆయన్ని కూడా సిబిఐ పదే పదే పిలుస్తుంది విచారణకి. సో ఆయన నిన్న కోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఏంటంటే దస్తగిరి ఈ కేసులో మొత్తం 5 మంది ముద్దాయిలు ఉన్నారు. ఇప్పటివరకు 5 మందిలో 2 బెయిల్ మీద ఉన్నారు, 3 జైల్లో ఉన్నారు. ఆ 2లో దస్తగిరి ఒకడు. దస్తగిరికి ఏమో గవర్నమెంట్ తరపున అంటే సిబిఐ తరపునే బెయిల్ ఇప్పించారు. సిబిఐ ఇప్పించింది బెయిల్. దానికి కారణం ఏంటంటే అతను అప్రూవర్గా మారిపోతాను నేను అన్నీ చెప్పేస్తానని చెప్పాడు. యాక్చువల్గా హత్య ఆయుధం అంటారు, హత్య చేసిన ఆయుధాన్ని గొడ్డలి అతనే చూపించాడు. తర్వాత ఎవరెవరు పాల్గొన్నారో చెప్పాడు, అన్నీ చెప్పాడు. అందుకని అతన్ని కోర్టు సిబిఐ కోర్టుకి వీళ్ళు అప్రూవర్గా మారుతాడని చెప్పారు. కోర్టు కూడా ఆమోదించింది. ఇది సహజంగా జరిగిన ప్రక్రియ. అయితే ఇప్పుడు ఇది చెల్లదు అని భాస్కర్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశాడు. అంటే ఒక హంతకుడు అతను హత్య చేశానని స్వయంగా ఒప్పుకుంటే అప్రూవర్గా మారినంత మాత్రాన అతనికి శిక్ష వేయకుండా ఉండడం కరెక్ట్ కాదు కదా. భాస్కర్ రెడ్డి గారి కన్నా ముందు ఒక పిఏ కృష్ణ గారు కూడా వేశారు పిటిషన్ వేయడం జరిగింది సార్. ఓకే సార్. వివేకానంద రెడ్డి పిఏ కూడా వేశారనమాట, కృష్ణమోహన్ రెడ్డి. సో ఇదేంటంటే వీళ్ళు వరుసగా వేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే వీళ్ళు చెప్పే పాయింట్లో మన కామన్ సెన్స్ ఆలోచిస్తే ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఎవరైనా ఇప్పుడు 5 మంది కలిసి హత్య చేశారు, ఆ హత్యలో ఒకడు నేను అప్రూవర్గా మారుతాను సార్, మిగతా 4 పేర్లు చెప్పేస్తానంటే ఇతను వదిలేస్తారా, ఇతనికి నేరస్తుడు కాదా, ఇతనికి బెయిల్ ఇచ్చి బయట ఉంచుతారా, మిగతా వాళ్ళకి మాత్రమే శిక్ష వేస్తారా అనేది న్యాయమైన ప్రశ్నగానే మనకు కనబడుతుంది. ఓకే. ఇతను ఒకవేళ అప్రూవర్గా మారుంటే, అప్రూవర్గా మారితే అతనికి బెయిల్ ఇవ్వచ్చేమో కానీ అతను నేరం నుంచి అయితే తప్పించుకునే పరిస్థితి అయితే లేదు. మరి అటువంటి చట్టం ఉందా అనేది నాకు తెలియదు. మరి చూడాలి కోర్టు ఏం చెప్తుంది అనేది. ఓకే. ఎందుకంటే నాకు తెలిసిన చట్టం అలాంటిది లేదు. మామూలుగా ఎవరైనా హత్య చేస్తే అతను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అతనికి శిక్ష ప్రూవ్ అయితే శిక్ష పడాలి. అంతేగాని నేను మిగతా 4 పట్టిస్తా కాబట్టి నన్ను వదిలేయండి అంటే ఏ చట్టం ఒప్పుకోదు. మరి ఎందుకు బెయిల్ అలా ఇచ్చింది కోర్టు అనేది ఇవాళ హైకోర్టుకి వెళ్ళాడు కాబట్టి ఇతను బెయిల్ ఇచ్చిందేమో సిబిఐ కోర్టు. అందుకని ఇది వ్యాలిడ్ పాయింటే, చర్చించాల్సిన పాయింటే. అయితే అసలు వీళ్ళు వేయడం వెనుక ఉద్దేశం ఏంటి? ఇన్ని రోజులకి ఇప్పుడే ఎందుకు ఇది గుర్తొచ్చింది? ఇది జరిగి చాలా రోజులైంది. ఇప్పుడెందుకు హఠాత్తుగా వీళ్ళిద్దరూ ఇలా పిటిషన్ వేశారు అనేది మనం పరిశీలిస్తే, వీళ్ళు బయ్యింగ్ టైం అంటారు, అంటే టైం కావాలి వీళ్ళకి. ఎందుకు టైం కావాలంటే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయకుండా, అవినాష్ రెడ్డిని భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా కోర్టు ద్వారా కొంత టైంని మనం పొందితే ఈ లోపల జగన్ ఏమన్నా చక్రం అడ్డేసి మన అరెస్ట్ ఆపుతాడనేది ఉండొచ్చు. లేదంటే ఇంతకాలానికి ఇప్పుడు సడన్గా వివేకానంద రెడ్డి పిఏ మనకి రంగంలోకి వచ్చాడు. ఇంతవరకు ఆయన కనబడలేదు. ఇప్పుడు రంగంలోకి వచ్చి ఆయన పిటిషన్ వేశాడు, వెంటనే ఈయన వేశాడు భాస్కర్ రెడ్డి. సో ఇలా 2 పిటిషన్లు వేయడం వెనక ఉద్దేశం ఏమిటి? దస్తగిరి అప్రూవరా కాదా అనేది కోర్టు చెప్పింది, బెయిల్ అందుకనే ఇచ్చామని చెప్పింది. సో ఎర్రగంగిరెడ్డికి కూడా బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు ఈ కేసులో వాళ్ళకి టైం కావాలనిపిస్తుంది మనకు అర్థమైంది. ఎందుకంటే మొన్న జగన్ అవినాష్ రెడ్డిని వెంట పెట్టుకొని ఢిల్లీ వెళ్ళి అమిత్ షాను మోడీని కలిసి వచ్చాడు. పైకి చెప్పేదేమో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అనేక అంశాలని తెలుసుకుందామని వెళ్తున్నామని చెప్పారు. కానీ క్లియర్గా అవినాష్ రెడ్డిని రక్షించుకోవడం కోసమే వెళ్ళినట్టు మనకి అర్థమవుతుంది. సార్, మన అందరూ అవినాష్ రెడ్డి గారిని రక్షించుకోవడం కోసం వెళ్ళారని చెప్పి అనుకుంటున్నాం. కానీ ఈ వార్త మళ్ళీ చేంజ్ అయింది, వైఎస్ భారతిరెడ్డి గారిని రక్షించుకోవడానికి కూడా అని చెప్పేసి అంటున్నారు. అదే, ఇది ఏంటంటే వైఎస్ అవినాష్ రెడ్డిని రక్షించడం అంటే జగన్ రెడ్డిని కూడా రక్షించుకోవడమే.
వాళ్ళిద్దరికి కూడా చుట్టుకుంటుంది, భారతిరెడ్డికి చుట్టుకుంటుంది. ఎందుకంటే భారతిరెడ్డి ఫాదరే గంగిరెడ్డి, ఆయన క్లినిక్లో నుంచే పోయి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేశారు. అక్కడ వివేకానంద రెడ్డికి క్లీనింగ్ అంతా వాళ్లే చేశారు, కుట్లు వేయడం కానీ అవన్నీ చేశారు. యాక్చువల్గా అవన్నీ చేయకూడదు, అవన్నీ పోలీస్ ఆధ్వర్యంలో వాళ్ళు చేయాలి తప్ప డెడ్ బాడీకి అవన్నీ ప్రైవేట్గా ఎలా చేస్తారు వీళ్ళు. సో భారతిరెడ్డి మామ ఆయన వాళ్ళ నాన్న పెట్టిన క్లినిక్ అది. సో దీనంతా ఎవరు చేయించారు అనేది ప్రధానంగా ఉంది. ఫోన్లేమో భారతిరెడ్డికి, పిఏ భారతిరెడ్డి ఇంట్లో పనిచేసే నవీన్కి, ఇట్లా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారికి వెళ్ళినాయి ఫోన్. సో అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి కాబట్టి వాళ్ళిద్దరి హస్తం కూడా ఉందనేది కూడా దీంట్లో నెక్స్ట్ లెవెల్లో వస్తుంది బయటికి. అందుకని అవినాష్ రెడ్డిని సేవ్ చేసుకోవడం అంటే జగన్ని భారతిరెడ్డిని చేసుకోవడమే. కానీ ఇక్కడ ఇంకోటి ఉంది, రాజకీయంగా జగన్ అవసరం కాబట్టి మోడీకి, సెంట్రల్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసే సిబిఐ ఏజెన్సీలో ఏమన్నా కొంత కంట్రోల్ అవుతారేమో, చేస్తారేమో, ఓన్లీ ఇతన్ని వరకు బలి చేసి అవినాష్ రెడ్డిని వాళ్ళ నాన్నని బలి చేసి చేస్తారేమో అనేది చెప్పుకుంటున్న మాట. అది ఎంతవరకు నిజం అనేది తెలీదు. నిజానికి సిబిఐ స్వతంత్ర సంస్థ మామూలుగా అయితే, సో అటువంటి ఒక స్వతంత్ర సంస్థని కంట్రోల్ చేస్తారా అనేది ఒక వాదన వినిపిస్తుంది. అయితే ప్రతిపక్షాలు ఆరోపిస్తుండేది ఏమంటే సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, అనేక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, వీటన్నిటినీ బీజేపీ ప్రత్యర్థుల మీదకి ప్రయోగిస్తుంది. దాదాపు 5400 దాడులు ఇప్పటి వరకు ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వాళ్ళ మీద చేయించింది బీజేపీ అనేది చెబుతున్నారు. నిజానికి బీజేపీ కాదు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కానీ జనతా ప్రభుత్వం కానీ అందరూ కూడా ప్రత్యర్థుల మీదకి సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు కావచ్చు, వాళ్ళని వదిలారనేది ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. మనం చూసాం సోనియా గాంధీని కూడా ఈడీ విచారించింది, రాహుల్ గాంధీని విచారించింది నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో. సో అలాగా ప్రత్యర్థులని ఇబ్బంది పెట్టడం అనేది సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే పార్టీ చేసే పని కామన్గా. ఇది కూడా అందులో భాగమా అనేది ఒకటి. అంటే అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని బలి చేయడం ద్వారా జగన్ ఎస్కేప్ అవుతాడా అనేది కూడా ఒకటి అన్నమాట. సార్, అవినాష్ రెడ్డి గారి తండ్రి అయిన భాస్కర్ రెడ్డి గారు కూడా ఇందులో ఒక సాక్షి అని చెప్పేసి సాక్షి అని పిలుస్తున్నారు. కానీ అనుమానితుడు అతను కూడా, అనుమానితుడిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. మరి ఇప్పుడు అతను వేసిన పిటిషన్ని కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా సార్? కోర్టు చేస్తుంది, ఎందుకంటే ఈ కేసులో అతను ఉన్నాడు కాబట్టి, తనని చేస్తున్నారు కాబట్టి. అసలు ఈ కేసే రాంగ్ గా నడుస్తుంది, సిబిఐ ఇన్వెస్టిగేషన్ రాంగ్గా ఉంది. సో అతని ఎందుకు వేశారంటే దస్తగిరి చెప్పిన వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని మమ్మల్ని పిలుస్తున్నారనేది అతని వాదన. ఓకే, దస్తగిరి సిబిఐకి ఏం చెప్పిందో చెప్పాడో దాన్ని బేస్ చేసుకొని నన్ను, నా కొడుకు అవినాష్ రెడ్డిని మీరు పిలుస్తున్నారు. అసలు అతని వాదనే కరెక్ట్ కాదు, అసలు అతన్ని బెయిల్ ఇవ్వడమే కరెక్ట్ కాదు అనేది, అంటే ఫండమెంటల్గానే రాంగ్ ఉంది అనేది అతను వాదన అన్నమాట. కాబట్టి అత కోర్టు స్వీకరించింది పిటిషన్. అయితే దీని మీద కోర్టు ఏం చెప్తుంది అనేది మనం చూడాలి, ఎందుకంటే హైకోర్టులో వేశాడు కాబట్టి. సిబిఐ కోర్టు అలా అప్రూవర్గా మారిన అతనికి బెయిల్ ఇవ్వచ్చా లేదనేది కోర్టు ఇప్పుడు హైకోర్టు మనకు చెప్తుంది ఇవ్వచ్చా లేదని. దాన్ని బట్టి అతని వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని మమ్మల్ని ఇద్దరిని పిలవడం కరెక్టా కాదనేది కూడా చర్చకు వస్తుంది. అయితే మొన్న మనం అవినాష్ రెడ్డి విషయంలో చూసాం, అవినాష్ రెడ్డి విషయంలో అయితే కోర్టు అరెస్టుకి మా ప్రొసీడ్ అవ్వచ్చనే చెప్పారు, క్లియరెన్స్ ఇచ్చారు. నేను అనుకోవడం దీంట్లో కూడా క్లియరెన్స్ ఇస్తారు, భాస్కర్ రెడ్డి విషయంలో కూడా క్లియరెన్స్ ఇస్తారు తప్ప ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి అడ్డుపడుతుందని నేను అనుకోవట్లేదు. కానీ వెయిట్ చేసి చూడాలి. ఈ పాయింట్ అయితే ఇప్పటివరకు రాలేదు, దస్తగిరిని అప్రూవర్గా మార్చడం కరెక్టా కాదా అనే చర్చ ఇప్పటివరకు రాలేదు. ఈ చర్చ ఇప్పుడు లేవదీశారు వాళ్ళు. సో నిజంగానే ముందు నుంచి రావాలి కదా సార్? అదే అదే, ఇప్పుడు రావడానికి ఏంటంటే వాళ్ళకి వేడి స్టార్ట్ అయింది, మనల్ని అరెస్ట్ చేస్తారు అని వేడి స్టార్ట్ అయింది. దానికి సంబంధించి కొంత టైం తీసుకునే దానికోసం కోర్టులో ఇవన్నీ చర్చలు పెడదామని అనుకుంటున్నారు ఒకటి. రెండోది మేము కాదు, అసలు సిబిఐ కావాలనే మా మీద కక్ష గట్టి చేయిస్తుంది, అసలు దస్తగిరి ఏమి చెప్పలేదు, సిబిఐయే అతని దగ్గర చెప్పిస్తుంది అనే వాదన కూడా వాళ్ళు చేస్తున్నారు బయట.
సో ఇదేంటంటే మొత్తంగా తమ మీదకే వస్తున్నారు కాబట్టి దీన్ని డైవర్ట్ చేయాలి. మేము కాదు నేరస్తులు, సునీత వాళ్ళ హస్బెండ్ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరే నేరస్తులు అనేది వాళ్ళు బయట కూడా చెప్పారు. దానికి సంబంధించి వివేకానంద రెడ్డి రెండో పెళ్లి చేసుకున్నాడని, షమీమ్ అనే అమ్మాయిని, అతనికి షహన్సాని కొడుకున్నాడని, తను కూడా అక్బర్ అనే పేరు మార్చుకున్నాడని, సో తన ఆస్తి అంతా అబ్బాయికి ఇచ్చేస్తాడని, అందుకని కూతురు అల్లుడు కలిసి చంపారని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఇదేంటంటే ఎత్తుకు పై ఎత్తులు అనేది కనబడుతుంది. ఒక్కొక్క సునీత కూడా వీళ్ళకి బెయిల్ వేసినప్పుడు కానీ, ఇతను అవినాష్ రెడ్డి పిటిషన్ అయినప్పుడు కూడా వాళ్ళు కూడా కంప్లీట్ అయ్యడం అవన్నీ వాళ్ళు చేస్తున్నారు. సో ఇరు వర్గాల వాళ్ళు బాహాబాహీగా కోర్టుల్లోనూ బయట తలబడుతుండడం మనకు కనబడుతుంది.